కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు కోర్టు సమీపంలో వేట కొడవలితో వ్యక్తిపై దాడి చేశాడు ప్రత్యర్థి. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వీరనారాయణను ఆసుపత్రికి తరలించారు. మారణాయుధాలతో పోలీసుల ముందు లొంగిపోయాడు నిందితుడు ఈరన్న. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరయ్యాడు వీరనారాయణ. వాయిదా ముగించుకుని వెళ్తున్న వీరనారాయణపై వేట కొడవలితో దాడి చేశాడు అల్యూమినియం వ్యాపారి ఈరన్న. దాడికి ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే కారణమంటున్నారు పోలీసులు. ఇద్దరూ పరస్పరం చెక్ బౌన్స్ కేసులు పెట్టుకున్నారని, బెంగళూరులో కోర్టుకు హాజరైన ఈరన్నపై వీరనారాయణ దాడి చేసేవాడని, ప్రతీకారంతో ఈరన్న వీరనారాయణపై హత్యాయత్నం చేశాడని అంటున్నారు. ప్రస్తుతం వీరనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు కోర్టు సమీపంలో వేట కొడవలితో వ్యక్తిపై దాడి చేశాడు ప్రత్యర్థి. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వీరనారాయణను ఆసుపత్రికి తరలించారు. మారణాయుధాలతో పోలీసుల ముందు లొంగిపోయాడు నిందితుడు ఈరన్న. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరయ్యాడు వీరనారాయణ. వాయిదా ముగించుకుని వెళ్తున్న వీరనారాయణపై వేట కొడవలితో దాడి చేశాడు అల్యూమినియం వ్యాపారి ఈరన్న. దాడికి ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే కారణమంటున్నారు పోలీసులు. ఇద్దరూ పరస్పరం చెక్ బౌన్స్ కేసులు పెట్టుకున్నారని, బెంగళూరులో కోర్టుకు హాజరైన ఈరన్నపై వీరనారాయణ దాడి చేసేవాడని, ప్రతీకారంతో ఈరన్న వీరనారాయణపై హత్యాయత్నం చేశాడని అంటున్నారు. ప్రస్తుతం వీరనారాయణ పరిస్థితి విషమంగా ఉంది.